ఈరోజు ఎన్నో రకాలుగా మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో ఉచిత ఇసుక విధానం ఉన్నప్పుడు కేవలం 1200 రూపాయలకి ఒక ట్రాక్టర్ ఇసుక వస్తూ ఉంటే, ఈ రోజున అదే ఇసుక 7500 నుంచి 10000 రూపాయలకి ఎందుకు అమ్ముతుందో చెప్పాల్సిన బాధ్యత, సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది అన్యాయం కాదా, అక్రమం కాదా? ఇవాళ ఎందుకు అక్రమ రవాణా జరుగుతుంది? ఇవాళ ఇసుక కొరత ఉంది అని చెప్పి చెప్తా ఉన్న ఈ ప్రభుత్వం, ఇది తాత్కాలికం అని చెప్తా ఉన్న ఈ ప్రభుత్వం, ఇవాళ అక్రమంగా కొన్ని వేల లారీలు ఈనాడు పక్క రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోతూ ఉంటుంటే ఎందుకు ఆపలేకపోతూ ఉన్నారు? విఫలమవుతూ ఉన్నారా? మీ యంత్రాంగం సరిగ్గా పనిచేయట్లేదా? లేకపోతే అందరూ కలిసి ఈ రోజున పంచుకుంటున్నారా అనేది చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఈ యొక్క కొత్త పాలసీ వల్ల మీరు ఆదా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఏం ఆదా చేస్తున్నారండి? మేము ప్రతి కూడా ఆదా చేస్తున్నాం. ఈ రాష్ట్ర ఖజానాకి మేము ప్రతి రూపాయిని జమ చేసేలాగా పరిపాలన అందిస్తున్నామని చెప్పిన మీరు ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ కిలోమీటర్కి రూపాయి పోవలేక వేసిన టెండర్ని వదిలేసి కిలోమీటర్కి 5.25 రూపాయలు మీరు ఫిక్స్ చేశారు అంటే మీరు ఆదా చేసినట్ట, దుర్వినియోగం చేసినట్ట అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రివర్స్ టెండర్ల ద్వారా ఎవరు తక్కువ వేస్తే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం, ఇది మాత్రం ఈ ఇసుక విధానంలో మీరు ఎందుకు ఫిక్స్ చేసి కిలోమీటర్కి ఎంత ఇవ్వాలని చెప్పి అనుకున్నారు? తక్కువకి ఎవరైతే కోట్ చేశారో, రేట్ చేశారో, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకుండా పక్క వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఫిక్స్ చేసి మీరే ఫిక్స్ చేసి ప్రభుత్వమే ఫిక్స్ చేసి కిలోమీటర్కి 5 బావలా అని చెప్పి ఎందుకు నిర్ణయించారు అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఈ అన్నింటినీ కూడా గమనించిన తర్వాత ఈ రోజున ఈ 30 లక్షల మంది కార్మికుల యొక్క భవిష్యత్తుని నిర్ణయించాలి అంటే మరలా ఉచిత ఇసుక విధానం రావాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. ఈ నేపథ్యంలోనే రేపు 25వ తారీఖున ప్రతి జిల్లాలో డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో ఈ రాష్ట్రాన్ని ప్రశ్నిస్తూ నిరసన ప్రదర్శనలు చేయాలి అని చెప్పి ఈనాడు తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా ఈనాడు ఎవరైతే ఈ కార్మికులుగా ఉన్నారో, భవన నిర్మాణ కార్మికులకి భృతి ఇవ్వాలని చెప్పి, ఇసుక మాఫియాని అరికట్టాలని చెప్పి, కావాలి ఉచిత ఇసుక అని చెప్పి ఇలాంటి కోరికల్ని ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని చెప్పి సామూహిక నిరసనని మనం ప్రదర్శిస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా రేపు 25వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు ప్రతి డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో జరుగుతాయని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను.